కాళేశ్వరం మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెలో దడగుడుతోంది. ఏమైతుంది ఒకవేళ మీరు తప్పు చేయనట్టయితే విచారణను స్వాగతించండి, విచారణను ఆహ్వానించి మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈరోజు అంత పెద్ద ఎత్తున 100,000 కోట్లు కావచ్చు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, బాగా సచ్చీలున్ని నా అంత నీతివంతులు లేడు, గొప్పని అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి. అది మీ సచ్చీలతకు మేము కనీసం ప్రయత్నం. ఊరికైనా వాళ్ళిద్దరు కౌంటర్ కాదు, ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతో పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదారిన నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలు వదిలిపోండి, న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరం లే. ఆ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడద్దని కోరుతూ అందులో బాగా నీతివంతునని చెప్పుకునేటువంటి ఈ జిల్లా 10 సంవత్సరాలు ఒక 5 ఏళ్ళు ఎంపీ, 5 ఏళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్ ఏం చేసిండో కూడా ప్రజలకు చెప్పాలి. ఊరికేనే ప్రభుత్వాల దగ్గర కేసీఆర్ గారి దగ్గర ఏం చేసినా శూన్యం. ఇంకా డైలీ తిరుపతి రైలును డైలీ చేయలేకపోయాడు. నా ఇప్పుడున్న బండి సంజయ్ నేను హిందువుల ఛాంపియన్ అని ఆయన చేయలేకపోయాడు, ఇవి చేయలేకపోయాడు. అటువంటి అంశాలు అనేక ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన లేదా సామాన్య ప్రజల భూములన్నీ కూడా ఆక్రమణకు గురైతే మౌనంగా ప్రేక్షక పాత్ర వచ్చింది. మొన్న ప్రజావాణిలో ఫిర్యాదు వచ్చింది. నేను మళ్ళీ కూడా స్థానిక నాయకత్వం అందరూ కోరుతా ఉన్నాం, మీరు ఎక్కడైనా మీ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే లేదా ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే వాటన్నిటినీ ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం ఇవ్వండి, విజిలెన్స్కి ఇవ్వండి. తప్పకుండా వాటన్నిటిని విచారణ జరిపి మీ సొంత స్థలాలు అయితే మీకు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. దీని మీద కఠినంగా వివరించబోతున్నాం. భూ ఆక్రమణదారులందరూ కూడా కాంగ్రెస్ పాలనలో భయపడాల్సిందే లేదా ఈ రాష్ట్రం వదిలి పోవాల్సిందే. ఇక హైదరాబాద్ కావచ్చు, అది కరీంనగర్ కావచ్చు, రాష్ట్రం అందుకే చెప్తాను. అందులో ముఖ్యంగా ఇక్కడ నేను కరీంనగర్కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా మేము మా 8 మంది శాసనసభ్యులం కావచ్చు, ఓడిపోయిన వాళ్ళం కావచ్చు, ఈ జిల్లాలో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమాలు తెలుసు. ఏ విధంగా అక్రమంగా ఉసుక రవాణా చేసుకొని ఏ విధంగా ఖాళీ స్థలాలను కొంత పెట్టి ఒక కార్యాలయంలో ఒక పక్క ఎంఆర్ఓల్ని ఒక పక్క పోలీసు అధికారులను పెట్టి ఏ విధంగా బెదిరించినవి అన్నీ తెలుసు. అటువంటి అన్ని ప్రజలు బాధితులు తప్పకుండా ప్రభుత్వ అధికారులను సంప్రదించి మీ వివరాలు ఇవ్వండి. అందుకు సంబంధించిన విచారణ కాపీ కూడా మాకు ఇస్తే మేము కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. కాళేశ్వరం ఇప్పుడు బీజేపీ అంటేనే కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నారు, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కాదు. మీరేం చేస్తారో చేయండి. మాది 4 రోజులు అయింది మేము విచారణ స్టార్ట్ చేసినాం, మీ దగ్గర ఉన్న అధికారాలను వినియోగించండి. అది లేకుండా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం జరుగుతోంది. కిషన్ రెడ్డి ప్రయత్నం అంతా తాపత్రయం అంతా కేసీఆర్ గారు నన్ను నియమించిన తర్వాత కేసీఆర్కి ఇబ్బంది వచ్చినప్పుడు ఎట్లా కాపాడాలనే ఆలోచన తప్ప నిజంగా వాస్తవిక పరిస్థితి లేదు. ఇది తెలంగాణ ప్రజలు గమనించారు. ఇప్పుడు బండి సంజయ్కి అసలు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏమున్నది, ఏం సమస్యలు, ఏ ప్రజలకు వాళ్ళ కార్యకర్తల కన్నా టెలిఫోన్ దొరికిందా? ఇప్పుడు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుందా? 5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నియోజకవర్గం చేసిందేందో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు, కరీంనగర్ ప్రజలకు చెప్పు. ఊరికైనా పొద్దుగా లేస్తే ఒక కమ్యూనల్ అట్మాస్ఫియర్. ఆస్కర్ అవార్డ్ డ్రామా ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మళ్ళీ తెలంగాణ ప్రజలు ఇటువంటి రోజుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కరీంనగర్ ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తానా, 5 సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాడు కరీంనగర్ లోక్సభ ప్రజలు, రైతులు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల్లో
లేదా అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఏం చేసిండు అని అడుగుతాను. ఒక అభివృద్ధి పని చూపెట్టడానికి నేను 50 చూపెడతా అని చెప్పిన, చర్చకు రమ్మన్నాం. అవన్నీ ఏం చేయకుండా వట్టిగానే మళ్ళీ ఓట్లకు వస్తే ప్రజలారా ఒక్కసారి ఆయన యొక్క మతం పేరు మీద రెచ్చగొట్టే అంశాల పట్ల అప్రమత్తంగా ఉండండి. పేరు ఐదు నా ఎలక్షన్, నరేంద్ర మోడీ ఎలక్షన్ అని చెప్పి ఆ ఏదో దాన్ని తీసుకుపోయి అయోధ్యలో గుడి కడితే ఇక్కడ కరీంనగర్లో ఆయనకు ఓట్లేయాలనేటువంటి ప్రయత్నం జరిగేటువంటి విధంగా ప్రచారం చేస్తే ప్రజలు ఆలోచన చేస్తారు. 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నటువంటి ఏం చేసిండు అనేది ప్రజలందరికీ తెలుసు. ధరణిలాగానే మిగతా అన్ని అంశాలకు సంబంధించి అది 317 కావచ్చు లేదా ఇతరత్ర అంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది, ప్రత్యామ్నాయం ఎట్లా అది అమలు జరుగుతలేదు. కిషన్ రెడ్డి గారికి ఒకవేళ ఆలోచన ఉంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ఉద్యోగాలు నియామకం చేయడానికి. కేంద్రం నుంచి డైరెక్షన్స్ గవర్నర్ గారు డైరెక్షన్ చేయడానికి వెళ్ళలేదు, కానీ దానికి సంబంధించిన విషయం లోపల మీరు కూడా చొరవ చూపెట్టండి. నిజంగా ఉద్యోగాల పట్ల ఉంటే ఇవాళ ఇంతమంది దొడ్డిదారు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తే కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు? టీఆర్ఎస్ ఫేవర్ చేయడానికి తప్ప. కాబట్టి ఇటువంటి అనేక అంశాలను ఏదైనా అది గ్యారంటీల విషయంలో కాలయాపన నెలనే కాలేకపోయా కాలయాపన ఎక్కడిది అప్లికేషన్లు 1.5 కోట్లు తీసుకొట్టి పబ్లిక్ దగ్గర 1 రూపాయి ఖర్చు కాకుండా. కాబట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్లకు అసహనం స్టార్ట్ అయింది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది, అవినీతి విచారణ జరుగుతుంది, గల్లా ఖజానా ఖాళీ ఉందని ప్రజలకు చెప్పగలిగినాం. కాబట్టి వాళ్ళకి అసహనంగా ఫ్రస్ట్రేషన్లో 4 కలిసి 420 మేమే అని చెప్పుకోవడానికి 420 అని కొత్త నినాదం మనం మర్చిపోతే వాళ్ళు మాకు చూపెట్టినారు.